ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్కి మార్గం సుగమం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతున్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ క్యాడర్గా గుర్తించే ప్రక్రియ ఇటీవలే పూర్తయింది ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలను జారీ చేసింది ఇందులో తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఏర్పడినందున రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీవో నూట ఇరవై నాలుగును రూపొందించారు దీన్ని అనుసరించి అన్ని శాఖల ఉద్యోగులు క్యాడర్ల పునర్విస్తకరణలో భాగంగా శుక్ర శనివారాలలోనే విద్యాశాఖకు సంబంధించి రాష్ట్ర సర్కారు నాలుగు జీవోలను జారీ చేసింది గతంలో ఎంఈఓలు డైట్ లెక్చరర్లకు సంబంధించి జీవో నూట యాభై ఎనిమిది జారీ చేయగా తాజాగా ప్రభుత్వ పిఆర్ టీచర్ల క్యాడర్లను ఖరారు చేస్తూ జీవో నెంబర్లు టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ని జారీ చేశారు మండల ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ హెచ్ఎంలను సైతం ప్రభుత్వ పాఠశాలలోని హెచ్ఎంలతో సమానంగా మల్టీ జోనల్ పోస్టులుగా గుర్తిస్తూ శనివారమే జీవో రెండు వందల యాభై ఆరును సవరించి రెండు వందల యాభై ఏడును జారీ చేసింది దీంతో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనని ఉపాధ్యాయ సంఘం నేతలు చెబుతున్నారు కీలక ముందడుగు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను లోకల్ కేడర్గా గుర్తించడం కీలక ముందడుగు ఇందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలోని గ్రేడ్ టూ హెచ్ఎం పోస్టులను వర్గీకరించకపోవడంతో కాస్త సందిగ్ధత నెలకొన్నది దీనిపై పీఆర్టీఓ తరపున సిఎస్కి ఉన్నయించిన వెంటనే జీవోను సైతం ప్రభుత్వం జారీ చేసింది ఈ ప్రతిష్టంభనకు మనకు తీరపడింది శ్రీపాల్ రెడ్డి పీఆర్టీఓ రాష్ట్ర అధ్యక్షులు గారు